ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम भगवते नमो भगवते वासुदेवाय। वासुदेवाय। हरे कृष्ण, अंदर की वेलकम। श्रीमद् भागवतम क्लास की मनमु 7వ స్కందము 10వ అధ్యాయము 7వ శ్లోకం నుంచి చూస్తాం। రైట్, సో ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్ ఏమిటి అని అంటే, నరసింహ భగవానుడు నీకేం కావాలో కోరుకో, ఎలాంటి భౌతికమైనటువంటి కోరికైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నరసింహ భగవానుడు। అయితే ప్రహ్లాదుడు, నాకు ఎలాంటి భౌతిక కోరికల్ని చూపించి ప్రలోభ పెట్టకండి, ఎందుకంటే భౌతిక కోరికలు నిన్ను పతనం చేస్తాయి, భౌతిక కోరికల కోసం నేను భక్తి చేయలేదు, ఒకవేళ భౌతిక కోరికల కోసం భక్తి చేసి ఉన్నట్లయితే అది వ్యాపారం అవుతుంది తప్ప అది శుద్ధ భక్తి అవ్వదు, శుద్ధ భక్తుడు ఎప్పుడూ కూడా భౌతిక కోరికలను కోరుకోరు, కాబట్టి నాకు ఎలాంటి భౌతిక కోరికలు వద్దు, నాకు భౌతిక కోరికల పట్ల విరక్తి ఉంది, ఎందుకంటే వాటి వలన నాకు 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 ఎలాంటి వ్యామోహము లేదు అలాంటి వాటి మీద, కాబట్టి నేను వ్యాపారం చేయాలనుకోవట్లేదు భక్తితోటి అని చెప్పేసి ఆయన కోరుకోవడం జరిగింది, ఆయన మాట్లాడటం జరిగింది। మొదటి 6 శ్లోకాల్లో కూడా మనం అదే చూసాము। 7వ శ్లోకం నుంచి ప్రహ్లాదులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం। ఇక్కడ నుంచి, సరే నువ్వు నన్ను కోరుకోమన్నావు కదా, నేను కోరుకుంటాను, నాకు భౌతిక కోరికల పట్ల ఆసక్తి రాకుండా ఉండేలా చూడను, ముందేమో నువ్వు ఇచ్చిన భౌతిక కోరికలు నాకు అవసరం లేదని చెప్పారు, ఇప్పుడేమో భవిష్యత్తులో నేను ఆల్రెడీ అసురుణ్ణి, సహజంగా ఉన్నటువంటి స్వభావంతో ఎక్కడ మళ్ళీ భౌతిక కోరికలు భవిష్యత్తులో కోరుకుంటానేమో, ఒకవేళ నేను భౌతికమైనటువంటి కోరికలు కనుక కోరుకొని ఉన్నట్లయితే ఆ కోరికలు నన్ను మళ్ళీ పతనం చేస్తాయి, కాబట్టి అలాంటి కోరికలు నా ఆలోచనలోకి రాకుండా చూడు అని చెప్పేసి ఆయన నెక్స్ట్ శ్లోకాల్లో ఆయన కోరుకోబోతున్నారు। ఆ తరువాత నరసింహ భగవానుడు మాట్లాడుతూ, ఏమీ కోరనటువంటి ప్రహ్లాదుడికి, భౌతిక కోరికలే వద్దు అని చెప్పినటువంటి ప్రహ్లాదుడికి ఏమి వరం ఇచ్చాడు అనేటువంటి విషయం మనం నరసింహ భగవానుడు మాట్లాడినప్పుడు మనకి తెలుస్తుంది। ఓకే, ఈరోజు 7వ శ్లోకం నుంచి చూద్దాము। సునీత మదని, హరే కృష్ణ ప్రభుజీ। యది దాస్యసి మే కామాన్ వరాంస్త్వం వరధర్షభం, యది దాస్యసి మే కామాన్ వరాంస్త్వం వరదర్శభ, కామానాం హృద్య సంరోహం భవతస్తు గృణే వరం, కామానాం హృద్య సంరోహం భవతస్తు గృణే వరం। భావము, దేవా వరదాతలలో శ్రేష్ఠుడా, నేను కోరిన వరమును ఇవ్వదలచినచో నా హృదయముని ఎట్టి కోరిక కలుగనట్లుగా అనుగ్రహింపుమని నిన్ను ప్రార్థింతును। శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం, శ్రీకృష్ణ భగవానుని ఎట్టి వరమును అడగవలెనో శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించియుండి। నా ధనం న జనం న సుందరి కవితాం వా జగదీశ కామయ్యే, మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతుకీ త్వయి। ఓ జగదీశ, నేను నిన్ను ధనమును గాని అనుయాయులను గాని అందమైన భార్యను గాని అడగను, అవన్నీ నువ్వు లౌకిక వాంఛలే, కానీ నేనేదైనా వరమును అడగవలసి వచ్చినచో ఏ జన్మను బడసినప్పటికీ అన్ని పరిస్థితులలో నీ భక్తిలో నిల్చున్నట్లుగా అనుగ్రహింపుమని నేను ప్రార్థించదను। భక్తులు ఎల్లవేళలా వాస్తవమైన స్థితిలోనే నిలిచియుందురు, కానీ మాయావాదులు అందుకు భిన్నముగా సమస్తమును నిరాకారముగా లేదా శూన్యముగా మార్చివేయకూడదురు। ఎవ్వడునూ శూన్యముగా ఉండిపోలేడు, ఏదో కొంత అతడు పొందవలసియే ఉండును, కనుకనే భక్తుడు వాస్తవ పదమున నిలిచిన వాడే ఏదో ఒక దానిని పొందగోరును। అతడు దేనిని పొందగోరునో ప్రహ్లాదుని వాక్యం ద్వారా చక్కగా తెలుపబడినది। స్వామి, నీ నుండి నేను వరమును అడగవలసియే ఉన్నచో నా హృదయం నా విషయవాంఛ లేనట్లుగా అనుగ్రహింపమని ప్రార్థించును। భగవంతుని సేవించవలెనని కోరిక ఎంత మాత్రము భౌతికము కాదు। హరే కృష్ణ ప్రభుజీ।
ఓకే, భక్తిలో ఉన్నప్పుడు కూడా మనం ఏది వాస్తవము ఏది వాస్తవం కాదు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో మనం రియాలిటీలో ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏమిటి రియాలిటీలో ఉండడం ఎలా అనేటువంటిది మనకి శుద్ధ భక్తులను చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రహ్లాదుడు ఇంతకుముందు భౌతిక కోరికలు నాకు వద్దు అని చెప్పి ఈ శ్లోకంలో నువ్వు వరదానం చేయాలి అని గనక అనుకుంటే, మళ్ళీ మామూలుగా భగవంతుడు కూడా ఆయన కీర్తిస్తున్నారు, వరాలు ఇవ్వడంలో నువ్వు శ్రేష్ఠుడవి అని. ఎందుకంటే నరసింహ భగవానుడు శ్రేష్టమైనటువంటి వరాలు ఇస్తారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు అసురులు కోరుకున్నటువంటి కోరికలకి దేవీ దేవతలు ఎలాంటి వరాలు ఇస్తారో అలాంటి వరాలు ఇవ్వరు భగవంతుడు. ఎందుకంటే అలాంటి వరాలు ఇవ్వడం వలన ఆ దేవీ దేవతకి మంచి జరగలేదు, ఆ కోరుకున్నటువంటి అసురుడికి మంచి జరగలేదు. మనం భస్మాసురుడి ఉదాహరణ చూశాము. భస్మాసురుడు ఏం చేశాడు? ఎంతో ఘోరమైనటువంటి తపస్సు చేసి శివుడి నుంచి ఒక వరం పొందారు. పొందినటువంటి వరంతో తను పతనమైపోయారు. పైగా ఎవరైతే ఆ వరాన్ని ఇచ్చారో ఆ దేవీ దేవతకే హాని కలిగించేటువంటి ప్రయత్నం కూడా చేశాడు భస్మాసురుడు. సో ఇలాంటి ఒక వరాన్ని ఇచ్చి ఇరు చిక్కులు పడినటువంటి శివుణ్ణి కూడా విష్ణువే మోహిని అవతారంలో వచ్చి రక్షించడం జరిగింది. ఆ తర్వాత మందలించడం కూడా జరిగింది. సో ఇలాంటి వరాలు ఇవ్వకండి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి భౌతికమైనటువంటి వరాలు ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ దేవీ దేవతల దగ్గర నుంచి పొందుతారు. అది దేవీ దేవతలకు కానీ ఆ వరం పొందినటువంటి వాళ్ళకు కానీ ఎలాంటి ఉపయోగము ఉండదు. కాబట్టి అవన్నీ కూడా శ్రేష్టమైనటువంటి వరాలు కావు. అందుకని ఇక్కడ ప్రహ్లాదుడు నరసింహ భగవాన్ని ఉద్దేశించి నువ్వు శ్రేష్టమైనటువంటి వరాలను ఇచ్చేటువంటి వాడివి, అంటే నువ్వు వరాలు ఇవ్వడంలో శ్రేష్ఠుడివి అనేటువంటి విషయాన్ని చెప్తున్నావు. అయితే నేను కోరిందల్లా ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, కాబట్టి నేను ఒకటి కోరుతున్నాను, అది ఏమిటి అని అంటే భవిష్యత్తులో నా హృదయంలో ఎలాంటి భౌతికమైనటువంటి కోరికలు కలుగుకుండా ఉండే విధంగా నన్ను అనుగ్రహించు అని ఆయన కోరుతున్నారు. సో ఒక శుద్ధ భక్తుడు ఉండేటువంటి పద్ధతి ఇది, విధానం ఇది, ఒక శుద్ధ భక్తుడు కోరుకునేటువంటి కోరిక ఇది. మనకి చైతన్య మహాప్రభువు కూడా శిక్షాష్టకంలో నదనం నజనం న సుందరిం కవితాంబా జగదీశ కామయ మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహేతు కీర్తువయ్యి, నాకు అందమైన ఆడపిల్లలు వద్దు, నాకు మంది మార్బలం అవసరం లేదు, నాకు ధనం అవసరం లేదు, నాకు ఎవ్వరూ అవసరం లేదు. నాకు కావాల్సిందల్లా ఏంటంటే జన్మ జన్మలకి నీ యొక్క భక్తియుత సేవ చేసుకునేటువంటి భాగ్యాన్నే కలిగించు అని చెప్పేసి చైతన్య మహాప్రభువు కూడా తన శిక్షాష్టకంలో కోరుకోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు కూడా నాకు భౌతికమైనటువంటి కోరికలు రాకుండా చూడు అని అంటే ఏం కోరుకుంటున్నట్టు ఆయన? భవిష్యత్తులో కూడా నేను ఎలాంటి భౌతికమైనటువంటి కోరికల్లో చిక్కుపడకుండా ఉండాలి అని కోరుకుంటున్నారు అని అంటే ఏం కోరుకుంటున్నారు ఆయన? ఆయన కోరుకుంటున్నది శుద్ధ భక్తియుత సేవ. శుద్ధ భక్తియుత సేవ అనేటువంటిది భౌతికమైనటువంటి కోరిక కాదు, అది ఆధ్యాత్మికమైనటువంటి విషయం. కాబట్టి ఈయన చైతన్య మహాప్రభు ఏం చెప్పారో అదే కోరుకుంటున్నారు ప్రహ్లాదులు కూడా, శుద్ధ భక్తిని కోరుకుంటున్నారు. కాబట్టి మాయావాదుల్లాగా, మాయావాదులు ఏమీ లేదు అనేటువంటి సిద్ధాంతాన్ని, మాయావాదులు రియాలిటీలో ఉండరు, భగవంతుణ్ణి నిరాకారుడుగా భావిస్తాడు, శూన్యంగా మార్చేస్తారు. అలా ఏమీ లేకుండగా, ఏమీ కోరికలు లేకుండగా ఎవరూ ఉండలేరు మాయావాదులు అనుకునేటువంటి విధంగా, మాయావాదులు పొందేటువంటి ఒక స్థితి వరకు వెళ్ళేటువంటి విధంగా ఎవరూ ఉండలేరు, అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు అని చెప్పేసి శ్రీల ప్రభుపాదులు వారు మనకి ఇక్కడ చెప్తున్నారు. మాయావాదులు ఏమంటారు? శూన్యవాదాన్ని లేకపోతే నిరాకారవాదాన్ని ప్రతిపాదించి ఏ కోరిక లేనటువంటి స్థితికి వెళ్ళడము అనేటువంటిది వాళ్ళ యొక్క లక్ష్యం. అప్పుడు వాళ్ళు నిరాకార బ్రహ్మంలో లీనమవుతారు. అయితే ఇక్కడ ప్రభుపాదులు వారు మనకి ఏం చెప్తున్నారు? అది సాధ్యం కాదు, ఏ కోరిక లేకుండా ఎవరూ ఉండలేరు. అది ఎంత గొప్ప భక్తుడైనా సరే, అది ఎంత గొప్ప యోగి అయినా సరే, ఎంత గొప్ప జ్ఞానవంతుడైనా సరే, కోరిక లేకుండా ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. కాకపోతే కోరికని ఆధ్యాత్మికంగా మార్చడం అనేటువంటిది ఇంపార్టెంట్. అంతే తప్ప కోరికలు లేకుండా మార్చుకోవడం అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. అది మనకి ఇక్కడ ప్రతిపాదుల వారు చెప్తున్నారు. అలా మనం మాయావాదుల్లా శూన్యవాదుల్లా ఉండద్దు, కోరికలు ఉండాలి, ఆ కోరికలు ఆధ్యాత్మికంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం గౌరీమాతజీ. హరే కృష్ణ ప్రభు. ఇంద్రియాణి మనః ప్రాణ ఆత్మా ధర్మో ధృతిర్మతిః. ఇంద్రియాణి మన ప్రాణ
ఆత్మా ధర్మో ధృతిర్మతి. స్త్రీ స్త్రీ తేజ స్మృతి సత్యం యస్య నశ్యంతి జన్మనా. స్త్రీం స్త్రీ తేజ స్మృతి సత్యం యస్య నశ్యంతి జన్మనా. హరి కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దేవా, జీవిత ఆరంభము నుండియే కామం వలన ఇంద్రియ కలాపములు, మనస్సు, ప్రాణము, దేహము, ధర్మము, ధైర్యము, బుద్ధి, సిగ్గు, ఐశ్వర్యము, తేజస్సు, స్మృతి, సత్య సంతత అన్నియును నశించును. చదువు భాష్యము. కామం హృద్యోగం అని భాగవతమునందు చెప్పబడినది లౌకిక జీవనము అనగా మనుజుడు కామమనుడి బలీయమైన రోగముచే పీడితునైనాడని అర్థము. ఇక మోక్షమనగా కామవాంఛ నుండి విడుదలయే. ఏలయనగా అట్టి కోరికల వలననే జీవుడు నిరంతర జన్యు మృత్యువులను బడియవలసి వచ్చును. జీవుని కామవాంఛ తీరనంత వరకు పలు జన్మలు తప్పవు. కనుకనే విషయవాంఛల వలన మనుజుడు నానా రకముల కర్మలను చేయుచు, నానా దేహములను బడియుచు ఎవ్వడనూ తృప్తి చెందని కోరికలకై యత్నించుచుండను. దీనికి ఏకైక పరిష్కార మార్గము భక్తి యోగావలంబనమే. అది మనుజుడు విషయ వాంఛారహితుడైనప్పుడే ఆరంభమగును. అన్యాభిలాషితా శూన్యం. అన్యాభిలాష ఎనగా విషయ వాంఛయనియు, శూన్యమనగా దాని నుండి విడివడి ఉండుట అనియు అర్థము. ఆత్మకు ఆధ్యాత్మిక కర్మలు, ఆధ్యాత్మిక కోరికలే ఉండును. దీనినే శ్రీ చైతన్యులు మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహితుకి త్వయి అని వర్ణించిరి. శ్రీకృష్ణ భగవానుని అనన్య భక్తియే ఆధ్యాత్మిక కోరిక. కాని ఈ ఆధ్యాత్మిక కోరిక తీరుటకు మనుజుడు విషయ వాంఛల నుండి తప్పక బయటపడవలెను. నిష్కామమనగా భౌతిక వాంఛల నుండి దూరమగుట అనియే అర్థము. దీనిని రూప గోస్వామి అన్యాభిలాషితా శూన్యం అని వర్ణించిరి. మనిషికి విషయవాంఛలు కలిగినంతనే ఆధ్యాత్మిక ఉనికిని కోల్పోవును. అప్పుడు ఇంద్రియములు, దేహము, ధర్మము, ధైర్యము, బుద్ధితో పాటు జీవితమనందలి సమస్తము మూల కృష్ణ భక్తి భావనకు దూరమగును. విషయవాంఛలు కలిగినంతట మనుజుడు తన ఇంద్రియములను, బుద్ధిని, మనస్సును ప్రీత్యర్థము సరిగా ఉపయోగించజాలడు. మాయావాద తత్వవేత్తలు, నిరాకారులు మనో ఇంద్రియ రహితులుగా కాగూరుదురు. కాని అది అసాధ్యము. జీవుడన్నచో జీవము కలవాడు, సదా కోరికలతో కూడి ఉన్నవాడు, ఆశలు కలవాడై ఉండవలెను. కాని ఇవన్నీయు పవిత్రమైనప్పుడు మనుజుడు ఆధ్యాత్మిక కోరికలను కలిగి ఉండగలడు. భౌతిక కల్మషము లేకుండా ఆధ్యాత్మిక ఆశలను కూడి ఉండగలడు. ప్రతి జీవుని యందు ఇటువంటి ప్రవృత్తులు తప్పనిసరిగా ఉండును. కానీ అతడు భౌతికంగా కలుషితుడైనప్పుడు భౌతిక క్లేశములకు అనగా జన్మ మృత్యు జరా వ్యాధులు గురి చేయబడును. ఎవడేని నిరంతరము జన్యు మృత్యువులను ఆపగోరినచో కృష్ణ భక్తిని చేపట్టవలెను. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేశ సేవనం భక్తి రచ్యుతే. ఇంద్రియములనన్నిటినీ ఇంద్రియాధీశుడగు శ్రీకృష్ణుని సేవలో నిలుపటయే భక్తి. కృష్ణ సేవలో నిలిచినప్పుడు మనుజుడు భౌతిక ఉపాధుల నుండి బయటపడుట మరియు ఇంద్రియములు పవిత్రమగుట ఎన్ని రెండు ఫలములను బడియగలడు. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రహ్లాదులు, మనం ఎప్పుడైతే ఈ భౌతిక విశ్వంలోకి వచ్చేసామో అప్పుడే మనకి భవరోగం అనేది వచ్చేసింది అని చెప్తున్నారు. అంటే మనమంతా కూడా వ్యాధిగ్రస్త స్థితిలో ఉన్నాము. అది భౌతిక జీవనం. భౌతిక జీవనం అంటేనే మనం వ్యాధి. అంటే ఒక ఆత్మ ఉండాల్సినటువంటి స్థితిలో లేదు. ఆత్మకి ఉండాల్సినటువంటి సహజమైనటువంటి స్థితిలో లేకపోవడమే వ్యాధిగ్రస్త స్థితి, అంటే భవరోగం. ఇలాంటి భవరోగం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే మనలో ఉన్నటువంటి కామము పెరుగుతుంది, ఇంద్రియాల యొక్క కోరికలు పెరుగుతాయి, మనస్సు, ప్రాణము, దేహము, ధర్మము, ధైర్యము, బుద్ధి, సిగ్గు, ఐశ్వర్యము, తేజస్సు, స్మృతి, సత్యసంధత అన్నీ కూడా నశించిపోయి. ఇవన్నీ ఎప్పుడు జస్ట్ పుట్టగానే జరిగేటువంటి పనులు. మనం ఏదో అనుకుంటాం, మనం చాలా పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత మనలో బుద్ధులు మారుతున్నాయి అని అనుకుంటాం. మనం చూస్తే ఇంతకు ముందు స్కందంలో శిశువు చేస్తున్నటువంటి ప్రార్థనలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. భౌతిక జీవితంలోకి రాకముందు, అంటే
తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు అన్ని తెలుస్తాయి, తనకి పూర్వ జన్మలు కూడా గుర్తుంటాయి. అందుకనే ఒక 9 నెలల పాటు నన్ను ఒక మనిషిని ఒక చిన్న సంచిలో పెట్టి తలకిందులుగా తిప్పి ఉంచితే 9 నెలల పాటు కూర్చొని ఉండాలి అందులోనే అంటే ఎంత నరకం ఉంటుంది. పైగా ఆ శిశువు మలమూత్రాల మధ్యలో ఉంటుంది, మలంలో ఉన్నటువంటి క్రిములన్నీ కుడుతూ ఉంటాయి. ఇలా కుడుతూ నరకాన్ని అనుభవిస్తున్నటువంటి శిశువు చేస్తున్నటువంటి ప్రార్థన వింటే మనకు అర్థమవుతుంది, నేను తెలియక ఎన్నో పాపాలు చేసి ఇప్పుడు వచ్చి ఈ యోనిలో పడ్డాను, ఇంత నరకం ఉంటుంది మళ్ళీ జన్మ తీసుకోవడము అనేటువంటిది కనుక నాకు ముందే తెలుసున్నట్లయితే నేను అలాంటి కర్మలు చేసి ఉండేవాడిని కాదు, మళ్ళీ జన్మించాల్సినటువంటి అవసరం ఉండేటువంటి కర్మలే చేసి ఉండేవాడిని కాదు. ఇప్పుడు నేనేం చేయలేను, నేను ఆల్రెడీ చేసినటువంటి కర్మలకి ఫలితంగా నేను ఇప్పుడు ఈ యొక్క ఈ శరీరాన్ని పొందుతున్నాను. కానీ నన్ను కనీసంగా ఇంకొకసారి జన్మ లేకుండా ఉండేటువంటి విధంగా ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి విధంగా నేను ఎప్పుడైతే ఈ భౌతిక లోకంలోకి ఎంటర్ అవుతానో, ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి నేను జన్మ తీసుకుని బయటకు వచ్చేస్తాను, రాగానే నాలో నాకు ఈ మళ్ళీ ఈ కల్మషాలన్నీ రాకుండా నాలో నాకు నీ భక్తిలోనే ఉండేలా ఎప్పుడు నీ భక్తినే చేస్తూ ఈ జన్మామృత్యు వలయాన్ని ఛేదించే విధంగా నాకు ఆశీర్వాదం ఇవ్వు అని చెప్పేసి తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు భగవంతుని ప్రార్థిస్తుంది. సో అంటే అర్థం చేసుకోండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు అలా ప్రార్థించినటువంటి శిశువు ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేస్తాడో కామన్ మళ్ళీ నార్మల్ మాయ ప్రభావంలోకి వచ్చేస్తాడు, తను చేసినటువంటి ప్రార్థనలన్నీ మర్చిపోతాడు, తను పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మలన్నీ మర్చిపోతాడు, ఎందుకు ఈ జన్మ వచ్చింది అనేటువంటి విషయాన్ని మర్చిపోతాడు, ఈ జన్మలో తను చేయాల్సినటువంటి కర్మను మర్చిపోతాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తను ఏం ప్రార్థన చేసి ఎలా ఉండాలని కోరుకున్నాను అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతాడు. అది మాయ యొక్క ప్రభావం, ఇది భవరోగం. అంటే ఇలాంటి భవరోగానికి ట్రీట్మెంట్ అవసరం. మనం మామూలుగా మన శరీరానికి ఎలాంటి అనారోగ్య పరిస్థితి వచ్చినా కానీ మనం ఏం చేస్తాము, ట్రీట్మెంట్ తీసుకుంటాము. అలానే భవరోగానికి కూడా ట్రీట్మెంట్ అవసరం. భవరోగానికి ట్రీట్మెంట్ ఏమిటి? భవరోగానికి ట్రీట్మెంటు భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించడం. నేను ఒక ఒక సీనియర్ డివోటి చెప్తున్నటువంటి విషయాన్ని నేను ఒకటి విన్నాను, అది నిన్ననే విన్నాను. సో మనం అందరం కూడా జర్నీ చేస్తూ ఉన్నాం, అనంతకాలం నుంచి మన ప్రయాణం అనేటువంటిది ఆగలేదు. అనంతకాలం నుంచి చేస్తున్నటువంటి ప్రయాణంలో మనం గమ్యం చేరుకున్నామా అంటే గమ్యం కూడా చేరుకోలేదు. గమ్యం చేరుకోవడానికి మనకి గమ్యం చూపించేటువంటి ఒక వ్యక్తి అవసరం. అలాంటి ఒక వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తి యొక్క దిశానిర్దేశం ప్రకారంగా మనము భగవంతుడి యొక్క పాద పద్మాలను చేరుకోవడము అనేటువంటిది చాలా చాలా అవసరమైంది. ఎప్పుడైతే అది చేస్తామో ఇలాంటి భవరోగానికి మనం గురి అవ్వకుండా ఉంటాం. ఆ భవరోగం నుంచి మనం తప్పించేటువంటి వాడు ఒక శుద్ధ భక్తుడు. సో ఎప్పుడైతే మనం శుద్ధ భక్తుని ఆశ్రయిస్తామో అప్పుడు మనకి ముక్తి అనేటువంటిది లభిస్తుంది. సో దానికి ఆయన చెప్పినటువంటి చిన్న స్టోరీ ఏమిటి అని అంటే, ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడు, ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలియదు, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలో కూడా తెలియదు, ఎందుకంటే చేస్తున్నంత దూరం మొత్తం కూడా ఎండ, నీడ లేదు. పోనీ ఇంకా ఎంత దూరం ప్రయాణం చేస్తే ఒక చెట్టు దొరుకుతుంది, చెట్టు నీడ దొరుకుతుందో తెలియదు. అందుకని ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే, తను అలసట తీర్చుకోవడం కోసం, తను గమ్యాన్ని చేరుకోవడం కోసం తను ఆకాశంలో పరిగెడుతున్నటువంటి ఒక పక్షిని చూశాడు. జనరల్గా పక్షులు ఏం చేస్తాయి, ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకి, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ప్రయాణం చేస్తూ ఉంటాయి. దానికి తెలుసు ఎక్కడ వేరే చెట్టు ఉంది అనేటువంటి విషయం, అది ప్రయాణం చేసి చేసి ఆ చెట్టు మీదకి వెళ్ళి వాలుతుంది. అయితే ఈ ప్రయాణం చేసేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, పైకి చూసి నాకు ఎలాగూ నీడ దొరకట్లేదు, నేను ఎంత దూరం ఎక్కడ ఆగడానికి కూడా లేదు, మొత్తం ఎడారిలాగా ఉంది, నేను ఏదో ఒక రకంగా ఎక్కడ దగ్గరలో చెట్టు ఉందో తెలుసుకోవాలి, ఆ చెట్టు నీడలో కొద్దిసేపు కూర్చోవాలి, అప్పుడు నాకు అలసట తీరుతుంది అనుకున్నటువంటి వ్యక్తి ఆ పక్షిని ఫాలో అవుతాడు.
ఆకాశంలో ప్రయాణం చేస్తున్నటువంటి పక్షి యొక్క నీడ ఏదైతే ఉందో ఆ నీడలో ప్రయాణం చేస్తూ పక్షిని ఫాలో అవుతూ పక్షి ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళిపోయి చివరికి ఆ పక్షి ఏ చెట్టు మీద వాలుతుందో ఆ చెట్టు దగ్గరికి చేరుకుంటుంది. ఇది మనం కూడా భౌతిక జీవితంలో చేయాల్సినటువంటి ప్రయాణం చేయాల్సినటువంటి విధానం. ఆ పక్షే గురువు, ఆ చెట్టే భగవంతుడు. ఆ చెట్టు యొక్క వేరు దగ్గర కూర్చొని చెట్టు నీడని అనుభవించటం ఏదైతే ఉందో అది భగవంతుని ఆశ్రయించి భగవంతుడి యొక్క రక్షణలో ఉండడం. అక్కడికి తీసుకువెళ్ళగలిగేటువంటి పక్షి ఆ గమ్యం తెలిసినటువంటి వాళ్ళు, ఆ గురువు. కాబట్టి మనం కూడా ఈ భవరోగం నుంచి బయటపడాలి. ఎప్పుడైతే మనం ఈ భౌతిక విషయంలోకి వచ్చామో మనకి తెలియకుండానే మనలోకి ఇలాంటి కల్మషాలన్నీ వచ్చేస్తున్నాయి. మనలో ఉన్నటువంటి అన్నిటినీ మనం కోల్పోతున్నాం, ఉత్తమమైనటువంటి గుణాలన్నింటినీ కూడా మనం కోల్పోతున్నాం. వీటన్నిటినీ మనం తిరిగి సాధించుకోవాలి. వీటన్నిటి నుంచి మనం మళ్ళీ ముక్తిని సాధించాలి అని అంటే మనము భగవంతుని ఆశ్రయించాలి. అందుకని చైతన్య మహాప్రభు చూడండి ఏమంటారు, మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహైతుకి త్వయి. నాకు ముక్తి కూడా అవసరం లేదు, పొరపాటున నువ్వు ముక్తిస్తావేమో, ముక్తిస్తే నేను నీకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కోల్పోతానేమో, కానీ నాకు ముక్తి కూడా అవసరం లేదు, నాకు నిన్ను సేవించడం ఒక్కటే మార్గం. ఎన్ని జన్మలకైనా సరే నేను మళ్ళీ జన్మలు తీసుకోవడానికి కూడా సిద్ధం, కానీ నేను మళ్ళీ జన్మ తీసుకుంటే మళ్ళీ జన్మలో నేను మళ్ళీ నీకు భక్తుడిగానే పుట్టాలి. ఇది చైతన్య మహాప్రభు కోరుకున్నటువంటి కోరిక ఆయన శిక్షాష్టకం. ఓకే, ఈ విధంగా ఎలాంటి అభిలాష లేకుండా చివరికి ముక్తి అనేటువంటి కోరిక కూడా లేకుండా చేసేటువంటిది నిజమైనటువంటి భక్తి. యాక్చువల్గా ఇక్కడ ముక్తి అని అంటే మాయావాదులు కోరుకునేటువంటి, నిరాకారవాదులు కోరుకునేటువంటి ముక్తి గురించి మాట్లాడుతున్నారు. నిరాకార బ్రహ్మ జ్యోతిలో లీనమైపోవడం ఏదైతే ఉందో అది ముక్తి. భక్తుడు అలాంటి ముక్తిని కోరుకోడు. కాబట్టి మనం ముక్తిని కోరుకోవచ్చు. మన ముక్తి ఎలాంటిది, భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడికి సేవ చేసుకునేటువంటి ముక్తి. దీన్ని మనము నిరాకారవాదులు కోరినటువంటి నిరాకార సాయుధ్య ముక్తి ఏదైతే ఉందో ఇది సాయుధ్య ముక్తి కాదు. కాబట్టి ఒక శుద్ధ భక్తుడు సాయుధ్య ముక్తిని ఎప్పటికీ కోరుకోడు. ఎలాంటి చాంటింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి నియమ నిబంధనలను పాటించాల్సినటువంటి అవసరం లేదు, ఎలాంటి గురువు విధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోయి నిరాకారంలో కూర్చుంటే హాయిగా ఉండొచ్చు. ఏ రూపం ఉండదు, ఏ కోరిక ఉండదు, ఏ పని ఉండదు, ఏ కర్మ ఉండదు, ఏ కీర్తన ఉండదు, భగవంతుడి అర్చన ఉండదు, భగవంతుడికి సేవ ఉండదు. సో అంటే భక్తి చేసింది ముక్తిని పొంది భక్తిని వదిలేయటం కోసం కాదు, భగవంతుడికి సేవ చేసేది ముక్తి లభించిన తర్వాత భగవత్ సేవ వదిలేయటం కోసం కాదు. ఇది చిన్న లాజిక్, ఇది మిస్ అయిపోయాం. నిరాకారవాదులు ఇది మిస్ అయిపోయారు. నిరాకారవాదులు నిరాకారంలో లీనమైపోవడము అల్టిమేట్ ముక్తి అని అనుకుంటున్నారు. అంటే ఏంటి, నిరాకారంలో లీనమైపోవడం కోసం నేను గురువుని పొందుతాను, నిరాకారంలో లీనమైపోవడం కోసం నేను భక్తి చేస్తాను, నిరాకారంలో లీనమైపోవడం కోసం నేను సాకారానికి అర్చన చేస్తాను, కానీ ఎప్పుడైతే నిరాకారంలో లీనమైపోతానో నేను ఆ సాకారాన్ని వదిలేస్తాను, నేను ఆ గురువుని వదిలేస్తాను, నేను ఆ భక్తియుత సేవని వదిలేస్తాను, ఆ నామ జపాన్ని వదిలేస్తాను అని అంటే ఎలా ఉంది అని అంటే, మనము ఒక గురువుని తీసుకొని మనం ఏ విధంగా అయితే భౌతికంగా విద్యలో మనము ముందుకి పొందడం కోసం ఎవరినైతే గురువు సహాయం ద్వారా మనము 10th స్టాండర్డ్ పాస్ అవుతాము, ఇంటర్ పాస్ అవుతాము, డిగ్రీ పాస్ అవుతాము, ఆ తర్వాత పీజీ పాస్ అవుతాము, ఆ తర్వాత ఉద్యోగాన్ని సంపాదిస్తాము, మనకి ఏ గురువులైతే సహాయం చేశారో ఇక ఆ గురువుల్ని చంపేసి మనం ముందుకు వెళ్ళినట్టు. సో అలాంటి ఒక ప్రాసెస్ అనేటువంటిది సహజమైనటువంటి ప్రాసెస్ కాదు. అలాంటి ఒక ప్రాసెస్ అనేటువంటిది నిజమైనటువంటి ప్రాక్టికల్గా సాధించగలిగేటువంటి ముక్తి కాదు. అలాంటి ముక్తి వలన మనకి ఎలాంటి లాభము రాదు. ఓకే, కాబట్టి ప్రాక్టికల్గా ఉండాలి, ఏది కరెక్టో అలా మనం భక్తి చేయాలి. ఓకే, అందుకనే అన్యాభిలాషిత శూన్యం, శ్రీల రూప గోస్వామి అన్యాభిలాషిత శూన్యం అంటే ఒక శుద్ధ భక్తుడు ఎలాంటి కోరికలు లేకుండా భక్తియుత సేవ చేస్తారు అని చెప్తున్నారు. ఓకే మాతాజీ, ప్రశ్న అడుగుతున్నారు. ప్రభుజీ సారీ, ప్రభుజీ డిస్టర్బ్ చేస్తున్నాను, ఒక చిన్న డౌట్ అడగచ్చా ప్రభుజీ? ప్రభుజీ మీరు ఇందాక చెప్పారు కదా, తల్లి గర్భంలో పిండ దశలో ఉన్నప్పుడు ఆ పిండం అనేది చాలా ప్యూర్ గా ఉంటుంది, ఎటువంటి గుణాలతోటి ప్రభావం ఉండదు, భగవంతుని ఆశ్రయిస్తుంది. ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో అప్పుడు ఈ మాయ అనేటువంటిది, ఆ గుణాలనేవి ఆ జీవికి వస్తుంది అన్నారుగా ప్రభుజీ. ప్రభుజీ మరి అంతకు ముందు జన్మల్లో
ఆ సూక్ష్మ శరీరంతో ఆ మనస్సు బుద్ధి అహంకారంతో ఆ ఆ అది వరకు ఉన్నటువంటి గుణాలు అనేవి కొంచెం కలిగి ఈ పిండంలోకి వస్తాయి కదా, తల్లి గర్భంలోకి వస్తాయి కదా ప్రభుజీ, అప్పుడు ఆ ప్రభావం అనేది ఉండదా? మనసు ఉంటుంది, మనసు బుద్ధి అహంకారం వస్తుంది అని అంటే దాని అర్థం అవి 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 సూక్ష్మ శరీరం వస్తుంది కానీ ఆ జ్ఞాపకాలు వస్తాయి, ఆ కర్మలు గుర్తుంటాయి, ఆ కోరికలు గుర్తుంటాయి, కానీ వీటన్నిటి నుంచి విడిపోవాలి అని కోరుకుంటాడు. ఓకే, ఎప్పుడైతే మనం ఈ భూమి మీదకి వచ్చేస్తామో అప్పుడు వాటన్నిటిని మర్చిపోతాం, మళ్ళీ సహజమైనటువంటి మనసు బుద్ధి అహంకారం అనేటువంటిది ఏదైతే ఉందో అది దాని ప్రభావం దాన్ని చూపించడం అనేటువంటిది మొదలు. ఇంతకు అంటే ఆ ముందు దశలో ప్రభు స్వామిని ఆశ్రయిస్తారా ప్రభుజీ? మరి ఇవి ఉన్నాయి కదా ఈ గుణాలు, ఆ మనసు గుణాలు బుద్ధి గుణాలు గుణాలు కడుపులో ఉన్నప్పుడు ఏమి ప్రభావం ఏమి ఉండదు, అప్పటికేం ఉండదు. ఆ కడుపులో ఉన్నప్పటికీ గుణాల ప్రభావం ఉన్నప్పటికీ ఆ కానీ శిశువు దశలో ఉన్నప్పుడు మాత్రం తనకి పూర్వ జన్మలన్నీ గుర్తుంటాయి. ఎంత గుణాల ప్రభావం ఉన్నా కానీ అయ్యో నేను ఇన్ని తప్పులు చేశానా అనేటువంటిది రియలైజ్ అవుతారు. ఇలాంటివన్నీ చెయ్యకుండా భవిష్యత్తులో ఉండేలాంటి నాకు జీవితం కావాలి అని ఆ శిశువు కోరుకుంటారు. ఎందుకంటే తను అనుభవిస్తున్నటువంటి కష్టం, ఇప్పుడు మనం కూడా ఏదైనా కష్టంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఆలోచిస్తాం అయ్యో ఎందుకు పడ్డాను ఈ కష్టంలో, అయ్యో అలా చేసుకుండా చేయకుండా ఉండుండాల్సింది, అలా చేయడం వల్ల ఇప్పుడు ఈ రోజు నేను ఈ శిక్షణ అనుభవిస్తున్నాను, ఇలాంటి కష్టాన్ని అనుభవిస్తున్నాను అని మనం ఎలా అయితే ఫీల్ అవుతామో అలానే ఆ పిండ దశలో ఉన్నటువంటి శిశువు కూడా అలానే ఆలోచిస్తుంది. ఎందుకంటే పుట్టడం అనేటువంటిది సంతోషం అని అనుకుంటాం, పుట్టడం అనేటువంటిది మరణం కంటే కష్టమైనటువంటిది. అది ఒక శిశువు 9 నెలలు ఒక గర్భసంచిలో ఉన్నప్పుడు శిశువుకి అర్థమవుతుంది. ఓకే, ఆ కష్టాన్ని మళ్ళీ నేను ఇంకొకసారి పుట్టకూడదు అని అనుకుంటాడు ఆ కష్టాన్ని చూసి. ఓకే ప్రభుజీ, ఇది ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ ఉన్నటువంటి ఇబ్బంది, ఆ బాధాకరం, ఆ మలమూత్రాల్లో ఉండడం, అవన్నీ వచ్చరికి మనిషి ఆ పిండం కూడా ఒక పశ్చాత్తాప భావనలో ఉంటుంది. మరణించడంతో సగం పశ్చాత్తాపం చెందుతుంది. ఇంకా అలా పిండంలో ఉన్నప్పుడు ఇంకా మహా ఇబ్బందిలో ఉంటుంది కాబట్టి ఇంకా స్వామిని ప్రార్థిస్తారు దాదాపు. అంటే మాతాజీ అందరు శిశువులు చేస్తారని ఏం కాదు. ఓకే, అలా ఎవరో ఏవో కొన్ని శిశువులు వాళ్ళకి తెలిసి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ప్రార్థన చేస్తారు. అంటే మనకి ఇందులో భాగవతంలో ఇచ్చింది ఒక ఐడియల్ సిచ్యువేషన్ చెప్పారు, ఒక శిశువుకి ఇలాంటి పరిస్థితి ఉంటుంది, శిశువు తన పరిస్థితిని తాను తెలుసుకున్నప్పుడు ఇలాంటి ప్రార్థనలు కూడా చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి భాగవతంలో చెప్పారు. పూర్వజన్మ సుకృతం ఏదైనా ఉంటే అలాంటి జ్ఞప్తికి వస్తాయండి స్వామి గురు కడుపులో ఉన్నప్పుడు ప్రభుత్వ. లేదు మాతాజీ, శిశువుకి గుర్తు ఉంటుంది, పుట్టిన తర్వాత గుర్తుంటే పూర్వజన్మ సుకృతం, పుట్టక ముందు అయితే గుర్తుంటుంది శిశువుకి. అంటే ప్రాయశ్చిత్త భావం ప్రభుజీ, ఇలా నాకు ఇంకొకసారి అంటే అది ప్రాయశ్చిత్త అంటే చేసిన తప్పుల్ని ఫీల్ అవడం, రియలైజ్ అవడం, ఇలాంటి కర్మలు చేయకుండా ఉన్నట్లయితే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని భగవంతుడిని ప్రార్థించి ఏమంటుంది శిశువు, నేను బయటకు వచ్చిన తర్వాత నీ భక్తి చేయాలి అని అంటుంది. బయటకు వచ్చిన తర్వాత నీ పాదాలను వదిలిపెట్టకుండా చూసుకో, అలాంటి ప్రార్థనలు చేస్తుంది. కానీ చేసిన పాపాలు చేసిన కర్మలు మళ్ళీ భౌతిక విశ్వం యొక్క ప్రభావం, మాయ యొక్క ప్రభావం వలన తను చేసిన ప్రార్థనలు తను మర్చిపోతాడు. బయటికి రాగానే మళ్ళీ మాయ ప్రభావం, మళ్ళీ మాయ ప్రభావంలో పడిపోతారు. అది ఎంతో కొంత ఉంటే మైండ్ లోపల, అది ఎంతో కొంత దాని ప్రభావం ఉన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు ఉంటే గనక, కొంచెమన్నా ప్రభావం ఉంటే గనక ఒక మంచి జన్మ అనుభవిస్తారేమో ప్రభుజీ. పుట్టిన పుట్టిన శిశువు ఏడవకపోతే మనము కొట్టి మరీ ఏడిపిస్తాం కదా. అవును ప్రభుజీ, ఎప్పుడైతే ఎందుకు ఏడుస్తాడు తెలుసా శిశువు, మాయ ప్రభావంలోకి వచ్చేసాను అని ఏడుస్తాడు. అవును ప్రభుజీ, ఏడవకుండా ఉన్నంత వరకు ఆయన గుర్తుంటాయి అన్ని. ఓకే, సో మనకి అది తెలియదు కదా, మనం గిల్లి గిచ్చి కూడా ఏడిపించేస్తాం. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం సత్యవత్ మాతాజీ. విముంచతి యథా కామాన్ మానవో మనసి స్థితాన్. విముంచతి యథా కామాన్ మానవో మనసి స్థితాన్. అర్హేవ పుండరీకాక్ష భగవత్వాయ కల్పతే. అర్హేవ పుండరీకాక్ష భగవత్వాయ కల్పతే. పుండరీకాక్ష, మనుషుడు మనస్సులోని భౌతిక వాంఛనను విడిచిపెట్టగలిగినప్పుడు నీకున్నటువంటి సంపదను ఐశ్వర్యమును పొందే యోగ్యుడను యోగుడవును. భాష్యం ప్రభుల భాష్యం.
నీవు భగవంతుని ఎట్టుకోలేక కొరనప్పుడు ఆ దేవదేవునితో సమానముగా ఐశ్వర్యవంతుడైనప్పుడు ఎందులకై సేవావరమును కోరుచున్నావు అని నాస్తికులు కొన్నిమార్లు భక్తిని విమర్శించడం జరుగుచున్నది. దీనికి శ్రీధర స్వామి వారు భగవత్వాయ భగవస్మాన ఐశ్వర్యాయని వ్యాఖ్యానించింది. భగవంతునితో సమానమగుట భగవత్వాయ అనగా అతనితో ఏకమగుట లేదా సమానమగుట అని అర్థం కాదు. ఆధ్యాత్మిక జగత్తులో సేవకుడు కూడా ప్రభువులనే ఐశ్వర్యంతుడైనప్పటికీ ఆ భావము పసగదు. భగవద్దాసుడు దాసునిగా, మిత్రునిగా, తండ్రి తల్లిగా లేదా ప్రేయసిగా భగవత్ సేవలు నెలకొనిండు. వారందరూ భగవంతునితో సమానముగా ఐశ్వర్యవంతులైందురు. ఇది అచించ భేద భేదతత్వం. ప్రభువు భృత్యుడు భిన్నమైన ఐశ్వర్యమున సమానముగా నుండు దేవదేవునితో ఏకకాలమున భిన్నత్వము ఏకత్వమును దాని అర్థం ఇదియే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఒక భక్తుడు భౌతికమైనటువంటి కోరిక కోరడు. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటాడు, వీడు పిచ్చోడు, భగవంతుడు ఎదురుగా నిలబడి నీకు ఏది కావాలో కోరుకో అని చెప్పినా కానీ ఏ ఐశ్వర్యాన్ని కోరుకోవట్లేదు. మళ్ళీ అలాంటి ఒక పేద జీవనాన్ని గడపబోతున్నాడు. స్వయంగా భగవంతుడు ఏదైనా ఇవ్వగలడు. అలాంటి భగవంతుడు దర్శనం చేసుకున్నటువంటి భక్తుడు ఇలా కోరుకుంటున్నాడు ఏంటి అని అనుకుంటాం. అయితే భక్తుడి ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూడండి. భక్తుడు ఎప్పుడైతే భగవంతుని ఏ భౌతిక కోరిక కోరడో అప్పుడు ఆ భక్తుడు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్లు. ఆధ్యాత్మిక స్థితిలో ఉండడము అనంటే భగవంతుడికి ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా పొంది ఉన్నట్లు, భగవంతుడికి ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాలు కూడా భగవంతుడితో సమానమైనటువంటి గుణగుణాలు ఉండడము అనంటే అది మనం కోరుకునేటువంటి భౌతిక కోరిక కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. భగవంతుడికి ఉన్న ఐశ్వర్యం వస్తుంది, భగవంతుడికి ఉన్న సౌందర్యం వస్తుంది, భగవంతుడిలో ఉన్నటువంటి గుణం వస్తుంది, భగవంతుడిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ మనలోకి వచ్చేస్తాయి. ఇది ఎలాంటి భౌతిక ఐశ్వర్యంతో కంపేర్ చేయడానికి అవుతుంది? అవదు. అంటే ఒక భక్తుడు శుద్ధభక్తి స్థాయికి వెళ్ళినప్పుడు భగవంతుడిలో ఉన్నటువంటి లక్షణాలన్నిటినీ పొందుతారు. కానీ మనకి భగవద్గీతలో కూడా ఒక శ్లోకం వస్తుంది, 5వ అధ్యాయంలో వస్తుంది. అందులో బ్రహ్మం గురించి మాట్లాడతారు. బ్రహ్మభావస్థితి లేదంటే బ్రహ్మంలో ఐక్యమైపోవడము, సమభావాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే మనము సమభావాన్ని కలిగి ఉంటామో, యాక్చువల్గా ఒక శ్లోకం వస్తుంది. ఒక పండితుడి గురించి మాట్లాడతారు. ఒక బ్రాహ్మణుని చూసిన, ఒక ఏనుగును చూసిన, ఒక కుక్కను చూసిన, లేకపోతే ఒక కుక్క మాంసం తినేవాడిని చూసినా కానీ ఒకే స్థాయిలో సమభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి పండితులు అని చెప్తారు. మరి ఇలా ఉండడం వల్ల లాభం ఏమిటి? ఇలా ఉండడం వల్ల నువ్వు బ్రహ్మంలో లీనమైనట్లు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే నువ్వు బ్రహ్మంలో లీనమైపోవడం అంటే అక్కడ బ్రహ్మము అనేటువంటి పదానికి మనము ఏమంటాము అనంటే నిరాకార బ్రహ్మము అని అనుకుంటాము. కానీ మాయావాదులు కూడా బ్రహ్మము అంటే నిరాకారవాదులు అని అంటారు. మాయావాదులు కూడా నిరాకార బ్రహ్మము అని అంటారు. అయితే అక్కడ మనకి ప్రభుపాదుల వారు ఏమని ట్రాన్స్లేట్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఇక్కడ బ్రహ్మము అంటే నిరాకార బ్రహ్మం కాదు, బ్రహ్మము అంటే శ్రీకృష్ణ బ్రహ్మం. బ్రహ్మము అంటే శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడితో సమానమైనటువంటి గుణగణాలను మనం కూడా కలుగుతాయి, సమానంగా మారుతాం, కృష్ణుడితో సమానంగా మనం మారుతాము అని అంటారు. అంటే దాన్ని వాళ్ళు ఏమంటారంటే కృష్ణుడితో ఐక్యమైపోయాము, కృష్ణుడితో సమానమైపోయాము అంటే నేనే కృష్ణుడిని అయిపోయాను, లేకపోతే నేనే భగవంతుడిని అయిపోయాను అనేటువంటి భావనలో తప్పు అర్థాలను తీస్తారు. దాని మీనింగ్ అది కాదు, కృష్ణుడు అలా అనలేదు. దాని తర్వాత శ్లోకాలలో కూడా మనకు అర్థమవుతుంది. బ్రహ్మభావస్థితి లేదు అనంటే బ్రహ్మంలో ఐక్యమైపోయేటువంటి స్థితి అనంటే మనకి అతించ భేద అభేద తత్వం మనకి క్లియర్గా తెలియచేస్తుంది. భగవంతుడి లక్షణాలను పొందుతాం కానీ మనము భగవంతుళ్ళు, మనం భగవంతులం అయిపో. సో అది ఒకే సమయంలో మనం భగవంతుడి లక్షణాలను పొందినటువంటి మనం భగవంతుడిలా కనిపిస్తాం. భగవంతుడు ఏం చేస్తారో మనం కూడా అలానే చేస్తాం. భగవంతుడు ఎలా థింక్ చేస్తారో అలానే థింక్ చేస్తాం. భగవంతుడు ఏది మంచి అనుకుంటారో అలానే మనము మంచి అనుకుంటాం. సో భగవంతుడి యొక్క ఆలోచనలు, కోరికలు, క్వాలిటీసు, లక్షణాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మనలోకి రావడం అనంటే మనం భగవంతులం అయిపోయినట్లు కాదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా ప్రహ్లాదులు అదే అంటున్నారు. ఏమంటున్నారు? మనుజుడు
మనస్సులోని భౌతిక వాంఛను విడిచిపెట్టగలిగినప్పుడు నీకున్నటువంటి సంపదను నీకున్నటువంటి ఐశ్వర్యమును పొంద యోగ్యుడగును. అంటే భగవంతుడిలా మారిపోతారు అని అర్థం. ఓకే నెక్స్ట్ ప్రభుజీ, ఇదేనా ప్రభుజీ విద్యా వినయ సంపన్న అదే శ్లోకం ప్రభుజీ? బ్రాహ్మణ ప్రభుజీ 10వ శ్లోకం శిరీషమత. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే. హరయే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే. హరయే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే. షడ్గుణ ఐశ్వర్య పూర్ణుడ పూర్ణుడవగు దేవా, పరమ పురుష పరమాత్మ దుఃఖనాశక నరహరి రూప, నీకు నా వందనములు. భాష్యము: భక్తుడు పరంపురుషునితో సమానుడై భగవత్పదమును పొందగలుగునగా అతడు సేవకునిగా తన స్థానము కోల్పోవునని భావం కాదని భావం కాదని ప్రహ్లాదుడు కడచిన శ్లోకమున స్పష్టముగా వివరించెను. విశుద్ధ భక్తి సేవకుడు భగవంతునితో సమానముగా ఐశ్వర్యవంతుడు దైనను భక్తితో ఆ దేవదేవుని నమస్కరించును. ప్రహ్లాదుడు ఇచ్చట భగవంతుని శాంతింపజేయుటకు స్తోత్రము కామించును. అనగా అతడు తనను భగవానుడితో సమానమని భావింపలేదు. తనను సేవకునుగానే గుర్తించి అతడు నరసింహదేవునికి వందనములు కావించును. హరే కృష్ణ. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మని. రెండో లైన్ చూడండి, హరయే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే. సో ఈ శ్లోకంలో మనకి భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని మొత్తాన్ని వివరిచేస్తున్నారు ప్రహ్లాద్. మనము భగవంతుడు అంటే ఏ శూన్యమను, లేదా భగవంతుడు అంటే ఏ నిరాకారమను, భగవంతుడు అంటే ఏ అదృశ్య శక్తి అను భావించేటువంటి వాళ్ళకి ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. హరయే అద్భుత సింహాయ, ప్రస్తుతం నరసింహ భగవానుడుగా ఉన్నారు, నరసింహ అవతారంలో ఉన్నారు. నీ రూపం ఇప్పుడు అద్భుతమైనటువంటి సింహం రూపంలో ఉన్నావు, నువ్వు హరివి అనేటువంటి విషయాన్ని చెప్తున్నావు. తర్వాత అదే నువ్వు బ్రహ్మణే, బ్రహ్మణే అంటే నీ నుంచే నిరాకార బ్రహ్మం వస్తుంది, నువ్వే నిరాకార బ్రహ్మానివి అని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత నువ్వే పరమాత్మవి. అంటే హైరార్కి చూడండి, నిరాకార బ్రహ్మము, పరమాత్మ, తర్వాత భగవాను. మనము పరమాత్మను చూసి పరమాత్మ నువ్వే భగవానుడివి అని అనుకున్నా తప్పే, నిరాకార బ్రహ్మాన్ని చూసి నిరాకార బ్రహ్మం నువ్వే భగవానుడు అనుకున్నా తప్పే. కాబట్టి పరమాత్మ కంటే, నిరాకార బ్రహ్మం కంటే పై స్థాయిలో ఉన్నటువంటిది భగవానుడు. ఆ భగవానుడు సాకార రూపంలో ఉన్నటువంటి భగవానుడు. ఓకే, ఆయనే ఇక్కడ ప్రహ్లాదుడు వర్ణిస్తున్నటువంటి భగవానుడు అద్భుత సింహాయ, అంటే సింహం రూపంలో ఉన్నటువంటి నీవు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆ అవతారంలో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. కాబట్టి భక్తుడు, సో విశుద్ధ భక్తి అనేటువంటిది తనకు తెలుసు, ఏ రూపానికి చెయ్యాలి, దేనికి చెయ్యాలి అనేటువంటిది తనకు తెలుసు. కాబట్టి ఆ రూపానికి ఆయన వందనం చేస్తున్నాడు. ఓకే, ఇక్కడికి ప్రహ్లాదుడు కోరుకోమని చెప్తే ప్రహ్లాదుడు కోరేసుకున్నారు, ఏం కావాలో కోరుకున్నారు. ఏం కోరుకున్నారండి? నాకు ఎలాంటి భౌతిక కోరికలు వద్దు, భవిష్యత్తులో నేను భౌతిక కోరికలు కూడా పొందకుండా ఉండేలాగా నాకు వరం ఇవ్వు అని కోరుకున్నాడు. ఇప్పుడు భగవంతుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు భగవంతుడు మాట్లాడుతూ ఏమి కోరుకుని ప్రహ్లాదుడికి ఏమి ఇస్తారో చూద్దాం. సమిష్టి మధ శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ నైకాంతికో నైకాంతి నో మే మయి జాత్విహాశిషాం. నైకాంతి నో మే మయి జాత్విష్యశిషా. ఆశాసతే అముత్ర చ మే భవద్విదాహం. ఆశాసతే అముత్ర చ ఏ భవ్య భవద్దివ్యా. తదాపి మన్వంతరమేతరుద్దత్ర. తదాపి మన్యంతరమేతద్దత్ర. దైత్యేశ్వరాణాం అనుభంక్ష
द्वैते शराणां मनुभक्षत भोगान। हरे कृष्ण प्रभुजी, देवदेवुडु पलिकेनु, ప్రియమైన ప్రహ్లాద, నీ వంటి భక్తుడు ఈ జన్మమున గాని మరుజన్మలో గాని ఎటువంటి భౌతిక సంపత్తులను అభిలషింపడు, అయినను దైత్యాసురుడైన ఈ భౌతిక జగత్తునందు మన్వంతర కాలముల సకల భోగముల అనుభవించుమని నిన్ను నేను ఆజ్ఞాపించుచున్నాను. భాష్యం చదవాలి ప్రభుజీ. ఒక్కొక్క మనువు 70 యొక్క యుగ చక్రముల కాలము, ఒక్కొక్క యుగ చక్రము 43 వేల ప్రభుజీ లక్షల సంవత్సరములు జీవించి యుండునని గణింపబడినది. నాస్తిక జనులు అపారమగు భౌతిక సంపత్తులను అనుభవింపగోరుచు పెద్ద పెద్ద భవంతులను, రహదారులను, నగరములను, కర్మాగారములను నిర్మించుటకు తీవ్రంగా కష్టపడినను దురదృష్టవశాత్తు 80-90 సంవత్సరములు లేదా ఒక్కవలో ఎక్కువ 100 సంవత్సరములు మాత్రమే జీవింపగలుగుదురు. లౌకికుడు గొప్ప శక్తిని వినియోగించి బ్రహ్మ పూర్వకమగు సామ్రాజ్యమును సృష్టించినను కొన్ని సంవత్సరాల కాలమే దానిని అనుభవింపగలడు. కాని ప్రహ్లాదుడు భక్తుడు కనుక దైత్యాశ్వరునిగా భౌతిక సంపత్తులను అనుభవించుటకు భగవానుడు అతనిని అనుమతించెను. పరమ లౌకికుడు నాస్తికుడైన హిరణ్యకశిపుని ఇంట ప్రహ్లాదుడు జన్మించెను. అతడు తగిన వారసుడు కనుక తండ్రి రాజ్యమును ఏ లౌకికుడు గణింపజాలనన్ని సంవత్సరములు భోగింపుమని భగవానుడు అనుమతించెను. భక్తులు ఎటువంటి భౌతిక సంపత్తులను కోర అవసరమే లేదు. అతడు విశుద్ధ భక్తుడైనచో శ్రమ పడకుండానే భౌతిక సౌఖ్యమును కూడా అనుభవించుటకు పుష్కలమగు అవకాశములను పొందగలడు. కనుక ప్రతి ఒక్కరూ అన్ని పరిస్థితులలో భక్తి యోగమునే చేపట్టవలసి ఉన్నది. ఎవడైనా భౌతిక సంపత్తుల కోరినచో భక్తునిగా అయినంతట అన్ని కోరికలు తీరగలవు. దీనిని గూర్చి శ్రీమద్ భాగవతము 2.3.10 నందు ఇట్లు చెప్పబడినది. అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారభి తీవ్రేణ భక్తియోగేన యాజేత పురుషం పరం. సమస్తమును కోరినను, దేనిని కోరుకున్నను లేదా సాయుజ్య ముక్తిని వాంఛించినను భక్తితో దేవదేవుడగు శ్రీకృష్ణుని అర్చించిన వాడే బుద్ధిమంతుడు అనబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ భగవంతుడు ఒక వరం ఇచ్చేశారు. ఏమిచ్చారు భగవంతుడు ఇచ్చినటువంటి వరము? ఒక మన్వంతర కాలం జీవించు అని అన్నారు. ఒక మన్వంతర కాలము అంటే 72-71 యుగ చక్రం. ఒక యుగ చక్రం అంటే 4 యుగాల సమయం. అలాంటి 4 యుగాలు ఇంటూ 71, అది ఒక మన్వంతరం. అంటే బ్రహ్మ యొక్క ఒక రోజులో ఒక మన్వంతరము అంటే 14 వంతు. ఎందుకంటే మొత్తం ఎన్ని మన్ బ్రహ్మ ఒక రోజులో ఎన్ని మనువులు ఉంటారు? 14 మంది మనువులు ఉంటారు. అంటే ఒక మనువు కాలము 71 యుగ చక్రం. 71 x 14 ఎంత? 1000 యుగ చక్రాలు. ఓకే, 1000 యుగ చక్రాలు. సో 71 x 14 సుమారు 1000 వస్తుంది. అయితే 1000 యుగ చక్రాల కాలము బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు. ఇక్కడ ఒక వ్యక్తి ఒక మన్వంతర కాలం జీవించడం అనేటువంటిది సాధ్యం కాదు. అంతకాలం జీవించు అని అన్నారు. అంతకాలము కూడా ఎలా జీవించాలంట? సమస్త ఐశ్వర్యాలని పొంది జీవించాలి. అంటే ఇక ఆయనకి ఎలాంటి లోటు లేకుండా భౌతికమైనటువంటి పూర్తి కోరిక, మనం మామూలుగా భౌతికంగా కష్టపడేటువంటి వ్యక్తి ఎంత సుఖంగా ఉండాలి అని కోరుకుంటారో అంత సుఖాన్ని ప్రహ్లాదుడికి నరసింహ భగవానుడు ఇస్తున్నారు. ఇది నా ఆదేశము, నేను ఆజ్ఞాపిస్తున్నాను నిన్ను, నువ్వు ఇలా బ్రతుకు. అంటే ప్రహ్లాదుడు బ్రతికినంతకాలం పూర్తి ఆయుష్తోటి బ్రతుకుతారు, ఆరోగ్యంతో బ్రతుకుతారు. పూర్తి ఇంద్రియాలన్నీ కూడా ప్రబలంగానే ఉంటాయి, ఇంద్రియాలన్నీ కూడా బలంగానే ఉంటాయి. తరువాత ఐశ్వర్యాన్ని కూడా పొంది ఉంటారు. మరి ఇలాంటి ఒక కోరిక ఎవరికైనా సాధ్యమవుతుందా? ఇలాంటి ఒక కోరికను తీర్చుకోవడం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు.
మనం ఏమనుకుంటాము, మనం బతికేది మన్వంతరకాలం బ్రతుకుతామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 సంవత్సరాలు బ్రతుకుతాం మహా అయితే, లేకపోతే 95 సంవత్సరాలు బ్రతుకుతాం మహా అయితే, 100 సంవత్సరాలు బ్రతుకుతాం. ఈ 100 సంవత్సరాల కాలంలో బ్రతికినంత కాలం పూర్తి ఐశ్వర్యంతో బ్రతుకుతామా? కష్టాలు లేకుండా బ్రతుకుతామా? బ్రతికేదే తక్కువ కాలం, ఆ తక్కువ కాలంలో తక్కువ కాలం మాత్రమే కొంత ఐశ్వర్యంతో బ్రతుకుతాము. ఆ ఐశ్వర్యం కూడా మనకు సుఖాన్ని ఇస్తుందా అంటే ఇవ్వదు. అలాంటి ఒక పరిస్థితుల్లో మనం బ్రతుకుతాం. దానికోసమే మనం చాలా కష్టపడతాం, దానికోసమే చాలా తపస్సులు చేస్తాం, చాలా వ్రతాలు చేస్తాం, చాలా పూజలు కూడా చేస్తాం. కానీ ప్రహ్లాదుడు చేసినటువంటి భక్తి ఎలాంటి కోరికని కోరకపోయినా కానీ సమస్త ఐశ్వర్యాలని పొందగలిగేటువంటి వరాన్ని భగవంతుడు ప్రసాదించడం అనేటువంటిది జరిగింది. అంత వరము ఏ లౌకికుడు కూడా ఊహించినటువంటి వరం, ఏ లౌకికుడు కూడా జీవించనంత కాలం జీవిస్తున్నాడు, ఏ లౌకికుడు కూడా పొందనటువంటి ఐశ్వర్యాన్ని ఆయన పొందుతున్నాడు. కాబట్టి నీకు ఏమైనా కోరికలు ఉన్నా, ఏమైనా కోరికలు లేకపోయినా మనం చేయాల్సింది భక్తి, భక్తి యోగంలో ఉండడం, స్వయంగా దేవాది దేవుణ్ణి పూజించడం, దేవాది దేవుడికి భక్తి చేయడం, భక్తియుత సేవ చేయడం. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో మనం ఏది కోరుకోకపోయినా కానీ మనకు అన్నీ వచ్చేస్తాయి. ఓకే, భక్తి చేస్తే మనం అంతా కోల్పోతాము అని అనుకుంటాం, కానీ భక్తి చేయడం వల్ల, భగవంతుని ప్రసన్నం చేసుకోవడం వల్ల భౌతికంగానూ కూడా ఉన్నతంగా ఉంటాము, ఆధ్యాత్మికంగానూ కూడా ఉన్నతంగా ఉంటాము. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, మన స్థితి ప్రహ్లాదుడు లాంటి స్థితిలో ఉండాలి. భౌతికమైనటువంటి అన్ని పొందిన తరువాత మనం భగవంతుని మర్చిపోయే స్థితిలో ఉండకూడదు. భగవంతుడు ఏం చెప్పారు భగవద్గీతలో? నా దగ్గరికి 4 రకాల జనులు చేరతారు అని చెప్పారు. ఎవరు? ఆర్తుడు, తెలుసుకోవాలి. ఇలాంటి వాళ్ళలో ఒకళ్ళగా అవ్వకూడదు మనం. కోరికలు ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరికి పోవాలి, కోరికలు అయిపోయిన తర్వాత భగవంతుడి నుంచి దూరం వెళ్ళిపోవాలి. ఇలాంటి వాళ్ళలో ఒకళ్ళగా ఉండకూడదు. అందుకనే భగవంతుడు, వీళ్ళు భక్తి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు గొప్పవాళ్ళు, కానీ వీళ్ళు శుద్ధ భక్తులు కాదు అని చెప్పారు. ఈ 4 నా దగ్గరికి వస్తారు, కష్టాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తారు, ధనం కోసం నా దగ్గరికి వస్తారు, జిజ్ఞాసతో నా దగ్గరికి వస్తారు. అసలు ఎవరు భగవంతుడు? అసలు భగవంతుడు నిజంగా ఉన్నాడా? భగవంతుడు నిజంగా లేడా? దీనికి సంబంధించిన సైన్స్ ఏంటి? ఏ విధంగా మనం భగవంతుని తెలుసుకోవాలి? వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి భగవంతుడు నిజంగా భగవంతుడేనా, లేకపోతే వీళ్ళ ఊహనా, వీళ్ళ కల్పననా అని తెలుసుకోవడం కోసం వస్తాడు భగవంతుడు ఎవరు తెలుసుకుందామని. ఇంకా 4వవాడు పరతత్వాన్ని అన్వేషించేటువంటి వ్యక్తి. అంటే పరతత్వాన్ని అన్వేషించడం కూడా భక్తిలో శుద్ధభక్తి ఏం కాదు, భక్తే కానీ శుద్ధభక్తి ఏం కాదు. మనం అందరం అనుకుంటాం నేను భగవంతుని చూడాలి ముఖాముఖి, ఇది కూడా పరతత్వాన్ని అన్వేషించడమే. ఓకే, సో ఇలా ముఖాముఖి చూడాలి అనేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో, ఈ ప్రయత్నం కూడా 4వ రకం కేటగిరీ అనమాట భగవంతుడి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా నా భక్తి చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మహానుభావులే, అయినప్పటికీ వీళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు కాదు అని కృష్ణుడు మనకి భగవద్గీతలో తెలియజేశారు. కాబట్టి మనము ఈ 4 కేటగిరీల్లో ఉండకుండా 5వ కేటగిరీ శుద్ధభక్తి స్థాయికి, ప్రహ్లాదుడి స్థాయిలో ఉంటే అప్పుడు మనం నిజమైనటువంటి శుద్ధభక్తిని చేసినట్లు అవుతుంది, భగవంతుడు మెచ్చినటువంటి వాళ్ళలాగా మనము ఉండగలుగుతాం. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న డౌట్ ఇందులో. కానీ మేము తెలుసో తెలియక భక్తి చేస్తూ ఉండే వాళ్ళం కదా ప్రభుజీ, అయినా కూడా అప్పుడు అనిపించేది భగవద్గీత తెలుసుకోవాలి, ఏముంది 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 అందులో అనేసి. సో అది ఏ కేటగిరీ ప్రభుజీ అంటే మాకు అట్లా తెలియదు కదా. జిజ్ఞాసులు, జిజ్ఞాసులు కదా ప్రభుజీ. అయితే మేము జిజ్ఞాసులమనే, కానీ మీరు స్టార్టింగ్ లో చెప్తుండే కదా ప్రభుజీ, ఇట్లా తెలుసుకోవాలని మీకు ఉండేది కూడా ఒక మంచి గుణమే అని. మంచిదే, జిజ్ఞాసు స్థాయి నుంచి శుద్ధభక్తి స్థాయికి వెళ్తారు. ఓ అట్లా, ఏదో ఒక ఆలోచనతో ఇప్పుడు భక్తుడు. అందుకనే కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, శ్రీమద్ భాగవతం 2.3.10లో ఏం చెప్పారు, అకామ సర్వకామోవ, కోరికలు లేకపోయినా అన్ని కోరికలు తీర్చుకోవాలనుకున్నా నువ్వు చేయాల్సింది భక్తి యోగం. అలా చేసినప్పుడు ఏమవుతుంది మనకి, మనం ఏం చేస్తాం, మనకి ఏదో కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేస్తాం, భగవంతుడా నా కష్టాన్ని తీర్చు, నీకు నేను 100 కొబ్బరికాయలు కొడతాను అని చెప్పాం. సో ఆ కష్టం తీరింది అనుకోండి, కష్టం తీరిన వెంటనే మళ్ళీ మనం వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళి 100 కొబ్బరికాయలు కొడతాం. 100 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత గుర్తుపెట్టాం భగవంతుడిని, నాకు ఇలాంటి కష్టం వస్తే భగవంతుడు ఇది చేశాడు, మేలు చేశాడు కాబట్టి వారం వారం వెళ్తూ ఉంటాం భగవంతుడి దగ్గరికి, గుడికి వెళ్తూ ఉంటాం, దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఎప్పుడూ గుడికి వెళ్ళిన వాడు కనీసం వారం వారం గుడికి వెళ్ళడం మొదలు పెడుతున్నాడు. వారం వారం గుడికి వెళ్తూ గుళ్ళో చెప్తున్నటువంటి సత్సంగాలను వింటూ భక్తుడిగా మారిపోతాడు.
అంటే భక్తుడుగా మారిపోవడానికి ఇది ఒక మార్గం. జిజ్ఞాసతోటి భగవద్భక్తి చెయ్యాలి అనుకున్నటువంటి వ్యక్తి అయినా సరే తరువాత శుద్ధ భక్తుడు అవుతాడు ఏదో ఒక రోజు. ఓకే, ఎందుకంటే ఆయన ఉన్న పాత్ కరెక్ట్ పాత్. ఆ పాత్రలో శుద్ధ భక్తులు తారసపడతారు. తారసపడినప్పుడు శుద్ధ భక్తి అంటే ఏంటో నేర్పుతారు. నేర్పి శుద్ధ భక్తుడిగా మార్చేస్తారు. ఆయన కూడా మారుతాడు, తను కూడా తెలుసుకుంటాడు ఓహో ఇలా కాదు ఇలా ఉండాలి అనేటువంటి విషయం. అది ఉన్నప్పుడే మనం అందరం భాగవతం వినడానికి కూర్చున్నాం కదా. భాగవతం వింటున్నప్పుడు ప్రహ్లాదుల లాంటి గొప్ప భక్తుడి యొక్క కథను వింటున్నాం. విన్నప్పుడు ప్రహ్లాదుల్లా మారాలి అనేటువంటి కోరిక వస్తుంది, ప్రహ్లాదుల్లా భక్తి చేయాలి అనేటువంటి కోరిక వస్తుంది. మనం కూడా శుద్ధ భక్తులుగా మారిపోయేటువంటి ఒక మార్గంలో ఉన్నట్లు. ఓకే, ఎస్ ప్రభుజీ, చాలా మీనింగ్ఫుల్ ఉంది ప్రభుజీ. ఈ పోయే ఈ చదివినది ఇప్పుడు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ జిజ్ఞాసు అంటే భగవంతుని గురించి ఏమిటో అసలు ఏంటి అని తెలుసుకోవాలని కోరుకున్నవాడు జిజ్ఞాసు ప్రభుజీ. పరతత్వ జ్ఞానం అంటే కూడా భగవానుడి గురించి తెలుసుకోవాలని అర్థం వస్తుందిగా ప్రభుజీ. ఈ రెండింటికి రెండు కొంచెం వేరు వేరు, రెండిట్లో వేరు వేరు ఉంది. ఒకటి పరతత్వ పరతత్వాన్ని అన్వేషించేటువంటి వాడు అంటే ఒక యోగి కావచ్చు. ఓకే, లేదు అని అంటే పరతత్వాన్ని అన్వేషించడం అంటే నమ్మకం ఏదో కొంచెం కలిగింది, నేను కూడా భగవంతుని ముఖాముఖి చూడాలి, నేను కూడా భగవంతుణ్ణి అన్వేషించాలి, ఏ విధంగా నేను భగవంతుణ్ణి పొందాలి, ఇది కూడా ఒక రకమైనటువంటి కోరికే. అంటే ఓకే, భగవానుడి గురించి పరంగా ఉన్నవాడు అంటే భగవానుడే కదా ప్రభుజీ పరతత్వం ఇప్పుడు. అంటే భగవానుడే, పరతత్వాన్ని అన్వేషించడం అంటే భగవంతుని అన్వేషించడం, ఎస్ ప్రభుజీ, అది కూడా ఒక కోరికే. ఓకే, భగవంతుడి అన్వేషణతో వచ్చారు కానీ భక్తితో వచ్చారా అంటే అప్పటికి భక్తి ఉండదు. భగవంతుని అన్వేషిస్తూ అన్వేషిస్తూ భక్తిలోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఓకే, జిజ్ఞాసు నుంచి పరతత్వ జ్ఞానానికి వస్తారా ప్రభుజీ అయితే? జిజ్ఞాసు అంటే ఇప్పుడు భక్తి ఉంది అని కాదు మాతాజీ. జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలని ఆతృత. అందులో అందులో ఏముందో కూడా తెలుసుకుందాం అనుకునేవాడు. ఓకే, ఓహోహో, ఇప్పుడు అర్థమైంది ప్రభుజీ. ఈ జిజ్ఞాసులకు తెలుసుకోవాలనేటువంటి తపన, కాకపోతే అంతే, పరతత్వ జ్ఞానంలోకి వచ్చేటికి భక్తి ఉంటది. భక్తి ఉంటుంది. ఓకే అందుకనే ఓకే వీళ్ళు నలుగురిలో పరతత్వ జ్ఞానాన్ని అన్వేషించేవాడు ఉత్తమమైన వాడు అని చెప్తారు. ఎస్ ప్రభుజీ, ఈ నలుగురు గురించి అర్థమైంది. చెప్పి, నలుగురిలో ఉత్తమమైన స్థితిలో ఉన్నటువంటి వాడు పరతత్వ జ్ఞానం పరతత్వ పరతత్వాన్ని జ్ఞానం. అన్వేషించేటువంటి వాడు అని చెప్తారు. అక్కడికి అది జ్ఞాని, యాక్చువల్గా పరతత్వాన్ని అన్వేషించేవాడు జ్ఞాని, ఆయన ఏం భక్తుడు కాదు. ఆ ఒక్క పదాన్ని పట్టుకుని జ్ఞానము అంటే ఉత్తమమైనది అని కృష్ణుడు చెప్తున్నారు అని అనుకుంటారు. ఆ తర్వాత శ్లోకాల్లో కృష్ణుడు ఏం చెప్తున్నారు అనేటువంటిది పట్టించుకోరు. అంటే కొంతమంది కొన్ని కొన్ని విషయాలను మాత్రమే తీసుకుంటారు, తీసుకుని దాన్నే ఎసెన్స్ గా మాట్లాడి దాని గురించి, ఇక భగవద్గీత మొత్తం భాష్యం దాని మీదనే ఎసెన్స్ గా మాట్లాడతారు. ఓకే, తర్వాత శ్లోకాల్లో కూడా రాశారు. అంటే ఒక జ్ఞా అంటే ఇక్కడ నలుగురు గురించి చెప్పి పరతత్వాన్ని అన్వేషించడం అంటే జ్ఞానము, జ్ఞానయోగం గొప్ప యోగం అని మాట్లాడతారు కొంత. ఓకే, అది కాదు, అది నిజం కాదు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి నలుగురిలో వాడు గొప్ప అని చెప్తున్నారు. ఓకే, ఓకే ప్రభుజీ, అలా ఒక అని జ్ఞానికైనా ఒక భక్తుడికైనా పరతత్వ జ్ఞానం గురించి తెలుసుకోవాలని ఉంటదిగా ప్రభుజీ. అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చుగా. పరతత్వం నేను తెలుసుకోవడం అంటే ఏంటి మాతాజీ? ఇప్పుడు ఒక కాదు ప్రభుజీ, జ్ఞానము జ్ఞానికి ఉంటుంది ప్రభుజీ, ఒక భక్తుడు కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చు, భక్తి చేయాలి అదే చెప్తుంది. భక్తి అంటే ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం అందరం ప్రహ్లాదులు చెప్పినటువంటి విషయాలను చూసాం, ప్రహ్లాదు మాట్లాడుతున్నటువంటి చూసాం. ఎలాంటి కోరిక ఉండకూడదు, కానీ నిరాకార బ్రహ్మంలో లీనం. పరతత్వాన్వేషణ చేసేటువంటి వాడు నిరాకారి, నిరాకారవాది, జ్ఞాని వాడు. ఓకే, వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యం నిరాకారం. సో అది వాళ్ళలో వాడు గొప్పవాడే అయినా కానీ ఇక్కడ చెప్తున్నటువంటి నలుగురిలో వాడు గొప్ప. కానీ ఓవరాల్ భగవద్గీత మొత్తం విన్న తర్వాత అర్థమవుతుంది భక్తి యోగి గొప్ప. ఓకే మాతాజీ, ఎస్ ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎందుకంటే ఈ శ్లోకంలో భక్తి యోగి గురించి మాట్లాడట్లేదు. ఈ శ్లోకంలో కృష్ణుడి దగ్గరికి భక్తి యోగి కాక ఎవరు వస్తారు? ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. కథా మదీయా జుషమాణ ప్రియాస్త్వాం, కథా మదీయా జుషమాణ ప్రియాస్త్వా, మావేశ్య మామాత్మని నంతమేకం, మావేశ్య మామాత్మని సంతమేకం, సర్వేషు భూతేశ్వరి యజ్ఞమీశం, సర్వేషు భూతేశ్వరి యజ్ఞమీశం, యజస్వయోగేన చ కర్మ హిన్వన్,
యజస్వయోగేన చ కర్మహిన్వన్. భౌతిక జగత్తులో ఉంటినడి చింత నీకు అనవసరము. నిరంతరము నా ఉపదేశములను కథలను వినుచు నా చింతన మందే సదా సంలగ్నుడగు నగుము. ఏలయనగా ఎల్లరి హృదయములలో నేనే పరమాత్మనిగా నెలకొని ఉన్నాను, కనుక కామ్యకర్మలను విడిచి నన్ను అర్చింపుము. ఓకే, సో ఇందాక అన్ని ఐశ్వర్యాలను ఇచ్చేశారు, ఇప్పుడు భక్తి యోగంలో ఉండు అని చెప్తున్నారు. అన్ని ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ నువ్వు భక్తిని వదిలిపెట్టకు, అనుక్షణము నిరంతరము నా ఉపదేశాలను పాటించు, నా కథలను విను, నా చింతనయందే ఉండు అనేటువంటి విషయం చెప్పారు. ఇదే భక్తి అంటే. భగవంతుడు భగవద్గీతలో ఎలా చెప్పారో అలా ఉండడము, భగవంతుడి యొక్క లీలలని మనము ధ్యానం చేయడము, ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించడం, ఇదే భక్తి. భక్తి అంటే ఇంకా ఏమో పెద్ద విషయం కాదు. దాన్ని ఎలా చేయాలి, అలా చేయాలి, అందరు చేసినట్టు నేను చెయ్యట్లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అందరూ ఎంత గొప్పగానో భక్తిలో పురోగమిస్తున్నారు, నేనేం చెయ్యట్లేదు అని అనుకోకూడదు. భగవంతుణ్ణి నిరంతరం స్మరించడమే భక్తి. అలా మనం నిరంతరం స్మరించడం కోసమే మనం చేస్తున్నటువంటి సాధన, మనం చేస్తున్నటువంటి జపం. అందుకనే ఎంత ఎక్కువగా జపం చేస్తే అంత ఎక్కువగా స్మరణ ఉంటుంది, స్మరణానికి కీర్తన కారణం. అందుకనే నవవిధ భక్తుల్లో శ్రవణం కీర్తనం తర్వాత స్మరణం ఉంది. శ్రవణం కీర్తనం ఎంత ఎక్కువగా చేస్తామో అప్పుడు స్మరణం స్థితికి మనం వెళ్తాము. మనం అందరం స్మరణం స్థితిలో ఉన్నాం. మనం ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా కానీ మనకి భగవంతుడే మన మనసులో ఉన్నారా? అలా ఉండాలి అని అంటే నిరంతరం శ్రవణం కీర్తనం అనేటువంటిది చెయ్యాలి. అంటే స్మరణం, ఎప్పుడు స్మరణం చేసే స్థాయికి వెళ్ళడం కోసం శ్రవణం కీర్తనం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, నా ఉపదేశాలను విను, నా కథలను విను, నన్ను కీర్తించు, నన్ను అర్చించు, అలా నిరంతరం నన్నే స్మరణ చెయ్యి, అలా నువ్వు భక్తి యోగంలో ఉండు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. చదవండి. భాష్యము భై శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాద్ కి జై. భక్తుడు భౌతికముగా ఐశ్వర్యమతుడైనప్పుడు సకామ కర్మల ఫలములను భోగించుచున్నాడని ఎవరినూ తలచరాదు. స్వయంగా భగవంతుడే ఆదేశించినట్లు సమస్త సంపదలతో ఆ దేవదేవుని సేవించుటకు యోచన చేసడి కారణమున భక్తుడు ఈ భౌతిక జగత్తునందు సంపత్తులన్నింటినీ భగవత్ సేవయందే వినియోగించను. తనకున్న సంపత్తులను అతడు భగవాను మహిమలను సేవను విస్తరింపజేయటలో ఉపయోగించను. అతడు ఏనాడును సకామ కర్మలను లేదా కర్మకాండ నిర్వహింపడు. అది కేవలము అల్పజ్ఞనులకే ఉద్దేశింపబడి ఉన్నదని అతడు ఎరుగును. ఈ విషయమును గురించి శ్రీల నరోత్తమ దాస ఠాకూర్లు తమ ప్రేమ భక్తి చంద్రికయను గ్రంథమున కర్మకాండ జ్ఞానకాండ కేవల నిషేధకాండ అని పలికిరి. అనగా కర్మకాండ జ్ఞానకాండ రెండును కూడా విషభాండముల వంటివి. వాటికి ఆకర్షితుడైన వాడు మానవ జన్మను వృధా చేసుకునినాడవాడగును. కనుకనే భక్తుడు జ్ఞానకాండ యందు కాని కర్మకాండ యందు కాని అభిరుచిని చూపక కేవలము అనుకూలమగు కృష్ణ సేవ అనగా అనుకూల్యైన కృష్ణానుశీలనం ఎందే రుచి కలిగి ఉండును. హరే కృష్ణ ప్రభు. సో కామ్యకర్మలను విడిచిపెట్టాలి. యాక్చువల్గా అయితే ప్రహ్లాద్ ఆ స్థితిలో లేరు. కామ్యకర్మలు చేసే స్థితిలో సో కామ్యకర్మలు చేసేటువంటి స్థితిలో ప్రహ్లాదు అయితే లేరు. ఒకవేళ అలా ఉన్నట్టయితే నాకు కోరికలు కలిగే విధంగా లేకుండా చూడు నన్ను అని ఇంతకు ముందే కోరుకుని ఉండేవాళ్ళు కాదు. అయినా సరే భగవంతుడు తను ఆజ్ఞని వేస్తున్నారు, ఆయన ఒక ఉపదేశాన్ని ఇస్తున్నారు. కామ్యకర్మలు చేయకు అంటే ఫలితాన్ని ఆశించి కర్మలు చేయకు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఒక శుద్ధ భక్తుడు కర్మకాండను కానీ జ్ఞానకాండను కానీ నిషేధిస్తారు. శుద్ధ భక్తుడు ఎప్పుడూ కూడా సకామ కర్మలు చెయ్యరు. ఓకే, అలాంటి సకామ కర్మ స్థాయి నుంచి దాటిపోయి కర్మకాండ నుంచి దాటిపోయినటువంటి వ్యక్తే కృష్ణ సేవను చేస్తాడు. అనుకూల్యైన కృష్ణానుశీలనం, కృష్ణుడికి భక్తి అనుకూలంగా చెయ్యాలి, ప్రతికూలంగా అనుకూలంగా కాదు. ఓకే, ఆ విధంగా మనము భక్తిలో ఉండాలి అని నరసింహ భగవానుడు మనందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ 13వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. మంగతాయర్ మాతాజీ, ఉషశ్రీ మాతాజీ.
उषश्री मगरे हरे कृष्ण प्रभु भोगे न पुण्यम कुशले न पापम हरे कृष्ण प्रभु जी। चलो मगरे एतत् कीर्तयेन् उषश्री मगरे महत्यं चलुतर त्वया गी 13वां श्लोकं मगरे भोगेन पुण्यं कुशलेन पापं कले वरं कलाझवेन हित्वा विशुद्धां सुरलोकगीतां विताय मामेष्यसि मुक्तबन्धः ప్రహ్లాద ఈ జగత్తులో ఉన్నప్పుడు సుఖానుభూతి ద్వారా ప్రారంభ పుణ్యమును వ్యయపరుతుడు పుణ్యవర్తనము ద్వారా పాపకర్మను శమింపచేయుడు బలీయమైనటువంటి కాలము వలన దేహమును త్యజించినప్పుడు నీ కర్మల యశస్సు సురలోకమున కీర్తింపబడు భవబంధము నుండి పూర్తిగా విడిపడిన వాడమై చివరకు నీవు నన్ను పొందగలవు భగవద్ధామమును చేరగలవు. సో ప్రహ్లాదుని ఉద్దేశించి చెప్తున్నారు ప్రారంభ పుణ్యము వ్యయం అవుతుంది అంటే కర్మలు జీరో చేసుకుంటావు నువ్వు ఈ జగత్తులో ఉండి అని అంటున్నారు. అంటే మనకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా నశించిపోతాయి, మనము మానవ శరీరంలోకి వచ్చి సరి అయినటువంటి భక్తి యోగంలో ఉండి కర్మలు చేస్తే ఏమవుతుంది అని అంటే మనకి కొత్త కర్మలు సృష్టింపబడవు, మన సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంధ కర్మలుగా మారిపోయి ఆ ప్రారంధ కర్మలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి, కర్మ బ్యాలెన్స్ జీరో అయిపోతుంది. అలా నీ కర్మ బ్యాలెన్స్ జీరో అయిపోతుంది, అలానే నీవు సురలోకమును కూడా కీర్తింపబడతావు. అంటే ప్రహ్లాదుడు గురించి ఓన్లీ మానవ లోకంలో కాదు, అసుర లోకంలో మాత్రమే కాదు, దేవతా లోకాల్లో కూడా కీర్తిస్తారు. ఓకే, అలాంటి ఒక ఉత్తమమైనటువంటి స్థితికి నువ్వు వెళ్తావు, అవబంధాల నుంచి బయటికి వెళ్ళిపోతావు నువ్వు అనేటువంటి విషయాన్ని చెప్తున్నావు. ఏవం ప్రహ్లాదస్యాం సేన సాధన సిద్ధత్వం నిత్య సిద్ధత్వం చ నారదాది వాంగేయం అని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. సాధన సిద్ధ భక్తులు, నిత్య సిద్ధ భక్తులు అనుచు భక్తులలో రెండు తరగతులు వారు కలరు. ప్రహ్లాదుడు మిశ్రిత సిద్ధ భక్తుడు, అనగా అతడు భక్తి యోగ నిర్వహణము వలన కొంత సిద్ధుడు కాగా కొంత నిత్యముగానే పూర్ణమును బడిసి ఉన్నాడు. ఆ విధముగా అతడు నారదును వంటి భక్తులతో పోల్చబడిన పూర్వ జన్మమున నారదముని దాసీపుత్రునిగా ఉండెను, అందువలన భక్తి యోగ నిర్వహణముచే అతడు తదుపరి జన్మమున పుణ్య పూర్ణత్వమును బడిసెను. ఆయనను భగవానుని ఏనాడును మరువుని కారణమున అతడు నిత్య సిద్ధుడు కూడా అయి ఉన్నాడు. ఇచ్చట కుశలేనా అను పదము అతి ముఖ్యమైనది. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు నేర్పుతో జీవించవలను. మనిషి కొన్ని మార్లు పుణ్యవర్తనమును మరికొన్ని మార్లు పాపవర్తనమును కలిగి ఉండవలసి వచ్చిన కారణమున ఈ జగత్తు ద్వంద్వ జగత్ అని తెలియబడినది. అతడు పాపవర్తనమును కోరనప్పటికి ఈ ప్రపంచం ఎట్లు తయారైనదనగా అడుగడుగు నా ప్రమాదములే గోచరించును. కనుక భక్తిని చేయుచున్నప్పటికీ భక్తునికి పలువురు శత్రువులు తయారవుదురు. ప్రహ్లాదునికి ఇదే అనుభవము ఎదురైనది. చివరకు అతని తండ్రియే శత్రువుగా మారినాడు. దుఃఖము అతను అంటనట్లుగా భక్తుడు అతి నిపుణతతో సదా భగవచ్చింతనము కావించగలడు. పాప పుణ్య ఫలములను దక్షతతో సంభాళించుట అనగా ఇదియే. మహాభాగవతుడైనటువంటి ప్రహ్లాదుడు జీవన్ ముక్తుడే, అనగా ఈ జన్మమునందు ఉన్నప్పుడే ముక్తుడైనటు వాడు. మనము ఇంతకు ముందే యాక్చువల్గా ఒకటి చెప్పున్నాం, నిత్య సిద్ధులు సాధన సిద్ధులు అని, నిత్య సిద్ధ భక్తులు సాధన సిద్ధ భక్తులు అనేటువంటి విషయాన్ని. అయితే అక్కడ ప్రహ్లాదుడు ఏం చెప్పారు అని అంటే, నేను ప్రత్యేకించి ఈ భౌతిక లోకంలోకి పంపబడినాను ఎందుకు అని అంటే, నేను అందరికీ ఒక ఉదాహరణగా ఉండడం కోసం, ఒక శుద్ధ భక్తుడిగా ఉండడం కోసం నన్ను ఇక్కడికి పంపించావు. అలాంటి నాకు ఒకవేళ నేను భౌతిక కోరికలు కోరుకుంటే నేను ఏ విధంగా శుద్ధ భక్తుడుగా ఉండి అందరికీ ఒక ఉదాహరణగా నిలబడగలుగుతాను అని చెప్పేసి నరసింహ భగవానుడు నీకు కావలసిన వరం కోరుకో అన్నప్పుడు ఆయన ఆ మాట అన్నారు. ఇక్కడ నరసింహ భగవానుడు వరం ఇచ్చినప్పుడు ఏమంటున్నారు, నీ యొక్క ప్రారంధ కర్మలన్నీ కూడా నశించిపోతాయి, నీ సంచిత కర్మలన్నీ కూడా ప్రారంధ కర్మలుగా మారిపోయి ప్రారంధ కర్మలన్నీ కూడా నశించిపోతాయి, నువ్వు ఈ జన్మలో భక్తి యోగంలో ఉండి ఒక మన్వంతర కాలం పాటు సమస్త ఐశ్వర్యాలతో జీవించి భక్తి యోగంలో జీవించడం వల్ల నీకున్నటువంటి ప్రారంధ కర్మలన్నీ జీరో అయిపోయి నువ్వు భగవద్ధామానికి వచ్చేస్తావు, అంటే నా ధామానికి వచ్చేస్తావు అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడికి నరసింహ భగవానుడు చెప్తున్నారు. అంటే ప్రహ్లాదుడు పూర్తిగా నిత్య సిద్ధ భక్తుడు కాదు,
ఆయన మిక్స్డ్ అనమాట, నిత్య సిద్ధ సాధన సిద్ధ రెండు కలిసినటువంటి వాడు. అటు సాధన సిద్ధ కాదు పూర్తిగా, ఇటు నిత్య సిద్ధ కాదు పూర్తిగా, రెండు మిశ్రితమైనటువంటి భక్తుడు. అంటే ఈయనకి కూడా పూర్వము జన్మ ఉంది. ఈయన స్వయంగా భగవద్ధామాన్ నుంచి వచ్చినటువంటి వాడేం కాదు, కాకపోతే పూర్వ జన్మలో కూడా చాలా గొప్ప భక్తుడే, ఇప్పుడు కూడా చాలా గొప్ప భక్తుడే. ఇప్పుడు సాధన సిద్ధితోటి నిత్య సిద్ధుడుగా మారాడు ప్రహ్లాదుడు. అది మనకి ఇక్కడ అర్థమవుతుంది, ఎందుకంటే భగవంతుడు ఇస్తున్నటువంటి వరంలో అలా మాట్లాడారు కాబట్టి. నువ్వు నిత్య సిద్ధుడుగా మారతావు, నువ్వు నా ధామానికి వస్తావు, నీకున్నటువంటి ప్రారంభ కర్మలన్నీ కూడా జీరో అయిపోతాయి అన్నారంటే ఏంటి అన్నట్టు, ప్రారంభ కర్మలు ఉన్నట్లు, ఉన్న కర్మలన్నీ నువ్వు చేస్తున్నటువంటి భక్తి యోగంలో ఉండి చేయటం వల్ల పోతాయి అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఈ ప్రారంభ కర్మలు అనేటువంటివి పాపమని అనుకోవడానికి లేదు. ప్రారంభ కర్మ అంటే పుణ్యకర్మైనా కావచ్చు, మనం పుణ్యకర్మలు చేసి ముక్తులం అయిపోతాము అని అనుకుంటాం కదా, అది తప్పు. పుణ్యకర్మలు చేయటం వల్ల మనకి ప్రహ్లాదుల్లాగా సమస్త ఐశ్వర్యాలని కలిగినటువంటి ఒక జీవితం రావచ్చు, ఒక రాజుగా ఒక చక్రవర్తిగా దేశాన్ని మొత్తం రాష్ట్రాన్ని రాజ్యాన్ని మొత్తం పాలించేటువంటి ఒక స్థితి రావచ్చు, ఉత్తమమైనటువంటి జీవితం రావచ్చు, ఎలాంటి కష్టము లేకుండా పూర్తిగా సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి ఒక అవకాశం రావచ్చు పుణ్యకర్మలు చేయడం వల్ల. అంతేకాని పుణ్యకర్మలు చేయడం వల్ల ముక్తి ఏమీ రాదు. పుణ్యకర్మల యొక్క ఫలితాలను కూడా అనుభవించడం ఏదైతే ఉందో అది కూడా పుణ్యాన్ని మొత్తం తరిగించడం. పాపాలు పెంచకుండా పుణ్యాలను తరిగిస్తూ ఉంటే అప్పుడు మనం ముక్త స్థితికి వెళ్తాం. మనం ఏమనుకుంటాం, పాపాలు చేయకుండా పుణ్యాలు చేసుకుంటూ పోదాం, పుణ్యాలు చేసుకుంటూ పోదాం అనుకుంటాం. అలా పుణ్యాలు చేయడం వల్ల ఏమవుతుంది, మనము ముక్తులం అవము, ఉత్తమ జీవితాన్ని పొందుతాం. ఉత్తమ జీవితాన్ని పొంది ఆ ఉత్తమ జీవితాన్ని పొందేటువంటి మార్గంలో మళ్ళీ కొన్ని పాపాలు చేస్తాం, అప్పుడు మళ్ళీ బద్ధులం అయిపోతాం. అలా అవ్వకూడదు. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు తనకున్నటువంటి పుణ్యం వలన తను ఇప్పుడు ఒక భక్తిని చేసేటువంటి స్థితిలో ఉన్నారు, కానీ అలాంటి స్థితిలో కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు తనకి అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. స్వయంగా తండ్రే శత్రువుగా మారిపోయారు. అలాంటి ఒక పరిస్థితుల్లో కనుక భక్తిని చేయకుండగా ఆ పరిస్థితి నుంచి బయటపడడం కోసం ఒకవేళ తండ్రిని ఎదిరించో, లేకపోతే తన మీదకి దాడి చేసినటువంటి వాళ్ళని తిరిగి చంపేసో, ఏదో ఒక రకంగా ఆత్మరక్షణ కోసమో లేకపోతే ఇంకేదో భౌతికమైనటువంటి ఆలోచనలతోటి భగవంతుడి మీద ఆధారపడకుండా తన మీదే తాను ఆధారపడిపోయాడు అనుకోండి, అప్పుడేమవుతుంది, కొత్త కర్మలు యాడ్ అయిపోతాయి. ఇలా కొత్త కర్మలు యాడ్ అయిపోయినటువంటి మనము కొత్త జీవితానికి మళ్ళీ ఇప్పుడే పునాది పలుకుతున్నాం. సో ప్రహ్లాదుడు అలా లేరు. తనకు ఎదురైనటువంటి ప్రతి పరిస్థితుల్లోనూ భగవంతుడినే తలుచుకున్నాడు. తనకు ఎదురైనటువంటి ప్రతి కష్టంలోనూ భగవంతుడి మీద పూర్తిగా ఆశ్రయించి ఉన్నారు. అందుకనే కొత్త కర్మ అనేది రాలేదు, తనకున్నటువంటి ప్రారంభ కర్మలన్నీ కూడా నశించిపోయాయి. ఓకే, అది ఇక్కడ మనకి భగవంతుడు చెప్తున్నటువంటి విషయం. ఇంకొక శ్లోకంలో భగవంతుడు మాట్లాడతారు, ఏం మాట్లాడతారో రేపు చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే రామ హరే రామ. థ్యాంక్ యూ వెరీ మచ్.